ఒకనొకప్పుడు విద్య కోసం కాళిదాస మహాకవి తత్కాలిక అని పేరు మహాకాలిగా అమ్మవారు నిలబడినటువంటి క్షేత్రం ఉజ్జయిని క్షేత్రం దగ్గర తల్లిగా అమ్మవారు నగర సంచారం చేస్తుంది తాను విద్యని అభ్యసించడం కోసం వచ్చాడు తనకు కనీసం అమ్మవారు నగర సంచారం చేస్తుందని తెలుసు అందుకు లోపలికి వెళ్లిపోయి ఆలయానికి బయట తలుపులు వేసేసి అమ్మవారు వస్తున్నటువంటి సమయానికి తలుపులు వేసేసి అమ్మవారికి లోపలికి రానివ్వకుండా అమ్మవారిని బయటే నిలబెట్టి తాను లోపలి ఉండిపోయి అమ్మవారిని నిలువరి అమ్మవారు అన్నారు నాయనా అల్లవారు అయిపోతుంది నువ్వు నన్ను లోపలికి వెళ్ళనివ్వకపోతే ఎలా అంటే అమ్మా నాకు అనుగ్రహించు అంటే ఏం కావాలి అంటే నాకు విద్య కావాలి అని అందం కూడా రాక విద్య కావాలి అంటే నాలుక బయటికి చాపు అంటే నాలుక మీద బీజాక్షరాలు రాస్తే ఆ రాసినటువంటి బీజాక్షరాలు కారణం చేత ఆ కాళిదాస మహాకవి మాణిక వీణ ముపలాలయంతి మదాలసం మంజుల వాగ్విలాసం అంటూ శ్యామల దండకాన్ని చేసి కుక్క తిప్పుకోకుండా అమ్మవారిని సూటించారు ఎవరి అనుగ్రహం కాలికా అనుగ్రహం కాదా